క్లారిటీ లేని రాజకీయం ప్రజల్లో చిన్నచూపు. ఎవరి కోసం ఈ ఎత్తడుగులు? ప్రజాక్షేత్రంలో చరిత్రలో దారుణమైన పరిస్థితుల్లో నిలబడక తప్పదా? ఎస్, నేను మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఇలాంటి వ్యక్తులకు అడ్డం నిలబడని జనసేన పవన్ కళ్యాణ్ గురించి. పవన్ టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న సామెత చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే పరిస్థితి వచ్చింది. రోజుకొక మాట మాట్లాడిన దానికి పొంతన లేక ప్రజలు సైతం విసిగిపోయి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఉప్పాడ సెంటర్ నడిబొడ్డున పవన్ ప్రకటన ఇది. ముఖ్యమంత్రి అవ్వడానికి ఇక నేను ఇప్పుడే మేల్కొన్నాను, నేను ముఖ్యమంత్రి అవుతాను, ఓకే ఇప్పటికీ నేను సెట్ అయిన నా మైండ్ అని ఈ మాదిరిగా చేశాడు. కట్ చేస్తే జూన్ 21 ఈనాడు ఏబిఎన్లో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక్కడ ఏమన్నాడో, సీఎం అని అంటున్నారు కదా సార్, సీఎం అని ఎందుకు అంటున్నారు అంటే, అబ్బే అలా ఏమీ లేదండి, మా వాళ్ళు పదే పనిగా సీఎం అని అరుస్తుంటే ఆమోదించాను అంతే. సీఎం కావాలంటే చాలా అనుభవం కావాలండి. ఇదిగో పవన్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. పేపర్లో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ రెండు ఏబిఎన్ ఈనాడు దినపత్రికల్లో పవన్ నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కట్ చేస్తే 4 రోజుల వ్యవధిలోనే పవన్ ప్లేట్ పూర్తిగా మార్చేశాడు. నేను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్న పవన్ ఒక్కసారిగా యెల్లో మీడియా ప్రశ్నలకు లేదు మా వాళ్ళు అరుస్తుంటే వాళ్లకు ఆమోదించాను, మా వాళ్ళు అదే పనిగా అరుస్తుంటే ఆమోదించాను అంతే తప్ప నేను అలా కాదు అండి, నాకు సీఎం కావాలంటే చాలా అనుభవం కావాలి, ఆ అనుభవం నాకెక్కడిది అంటూ మాట్లాడాడు. ఏకంగా ఒక పురుహూతిక శక్తి పీఠము దగ్గర పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటననే కాదు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. 36 రోజుల ముందు ఈ పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా? కరెక్ట్గా నేను సీఎం అవుతానన్న 36 రోజుల ముందు మంగళగిరిలో మరో రకంగా ప్రకటించారు పవన్. 11 మే సీఎం అవ్వడానికి గతంలో మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు కదా, ఎందుకు కాలేకపోయారు అని అడిగారు. ఇంతో సీఎం అంటే అంత ఆషామాషి విషయం కాదండి, ఎన్నికల్లో 138 స్థానాల్లో గతంలో పోటీ చేశాం, కనీసం 30-40 స్థానాలు కూడా మాకు ప్రజలు గెలుపునివ్వలేదు, మరి మా సత్తా ఏంటో మాకు ప్రూవ్ చేసుకోవాలి, నన్ను ఎవరు కూడా సూపర్ స్టార్ చేయలేదు సినిమాల్లో, అలాగే రాజకీయాల్లో కూడా టీడీపీయో బీజేపీయో నన్ను లేపాలి అంటే అలా లేపాలి అని కూడా నేను అనుకోవడం లేదు. మన సత్తా మనం చూపించుకోగలిగితేనే కదా, కండిషన్ పెట్టకూడదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చినప్పుడే మనం అడగొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ అన్న మాటలు, పొంతన లేని మాటలు. ముందొక మాట, మధ్యలో ఒక మాట, ఆ తర్వాత ఒక మాట. అసలు నీ లక్ష్యం ఏంటి పవన్? ఈ ప్రశ్నకు పవన్ చెప్పిన మాట, నా అసలు లక్ష్యం జగన్ను గద్దె దించడమే, అది ఏ రకంగా అయితే ఆ రకంగా నేను ఓకే, కానీ సీఎం జగన్గా నేను ఆయనను ఆ స్థానం నుంచి దింపడం, ఆ దింపడానికి గల కారణం ఏదైనా నేను ఒప్పుకుంటాను, దానికి ప్యాకేజీ ఇచ్చినా ఓకే. ఇదిగో ఈ మాదిరిగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి. నెల రోజుల్లో మాట మార్చడం పూర్తిగా, ఇటు మాట్లాడింది అటు నాలుక మడత పెట్టి ఏది పడితే అది మాట్లాడడం ఆయన చేసిన పని. విమర్శలు వస్తాయి కదా సార్, ఇలా ఏది పడితే అది మాట్లాడితే మీ అభిమానులు మిమ్మల్ని తిడతారు కదా, మరి విమర్శలు వస్తాయనే భయం మీకు లేదా అని ఓ రిపోర్టర్ పవన్ను ప్రశ్నించగా, అభిమానులు నిరాశకు ఇదేమీ కొత్త సినిమా కాదు, నాతో నడిచే వాళ్ళు కార్యకర్తలు, నాతో నడిచే వాళ్ళు ఉంటే చాలు, నా వాళ్ళు పొత్తులు ఖాయం, పొత్తులు లేనిది పని జరగదు బాస్, నాకు పొత్తులు ఉంటాయి. సీఎం పదవి అడిగే అర్హత మాత్రం నాకు లేదు, ఎందుకంటే ప్రజలు నాకు ఆ స్థానం ఇచ్చి ఇవ్వగలిగితే నేను అడగాల్సిన వ్యక్తులతో గట్టిగా అడుగుతా. కార్యకర్తలు అంగీకరించాలి అంటూ కుంగుటబడ్డలు కొట్టాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏదైనా ఒకటి మీకు అర్థమైంది అసలు, అంటే పవన్ మైండ్లో ఏముందంటే, జగన్ను గద్దె దించడానికి పొత్తులైనా నాకు ఓకే, చిత్తులైనా నాకు ఓకే, చివరికి ప్యాకేజీలైనా నాకు ఓకే, కానీ జగన్ సీఎంలో హోదాలో ఉండకూడదు. ఎందుకయ్యా అంటే, ఏం చేస్తున్నాడు పరిపాలన? ఇది ఒక మాట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? పవన్ మాటలుండవు. చంద్రబాబు అరాచకాల గురించి పవన్ మాటలుండవు. చంద్రబాబు అవినీతి గురించి పవన్ మాటలుండవు. ఏదైనా కావాలని కుట్రపూరితంగా చేస్తున్న నాటక చక్రంలో పవన్ కీలక సిద్ధహస్తుడు. 2014 వైసీపీ విజయానికి సైందగుడిలా అడ్డుపడిన వ్యక్తి పవన్. 2% కంటే తక్కువ తేడాతో అధికారానికి దూరమైన జగన్ దానికి 4% ఓట్లు ఉండవచ్చునని ఆనాడు జనసేన పార్టీ అనుకుంది. 2019 బీఎస్పీ కమ్యూనిస్టులు పొత్తుతో జనసేనకు అప్పుడు 6% ఓట్లు వచ్చాయి. విమర్శలకు బలంగా నిలుస్తున్న ప్రధానంగా 3 అంశాలు ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ అవసరాలకు అనుగుణంగా ఎత్తడుగులు, ఎప్పటికప్పుడు రంగులు మార్చడం, టీడీపీకి ప్రయోజనం చేకూర్చే జనసేన ప్రాధాన్యతలు,
రెండోసారి ఎన్నికల్లోనూ విడిగా పోటీ. ఎటు చూసినా చంద్రబాబు కోసమే నా జీవితం. ఏకపక్షంగా పడకుండా చీలిపోతే తనకు ఉపయోగమని పవన్ భావిస్తున్నారు. హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డు మాదిరిగానే పవన్ ప్రసంగాలు. సిద్ధాంతాలు లేవు, ఆశయాలు లేవు, పద్ధతి లేదు, పాడు లేదు. అభిప్రాయాలు, ప్రసంగాలు, భావజాలం, వాగ్మూత్రం. జన సైనికులు, వీర మహిళలు గందరగోళం పడకుండా జాగ్రత్తలు. ఎటు చూసినా క్లైమాక్స్లో ఏదీ ఉండదు, శూన్యం తప్ప. చివరకు మిగిలేది చిప్ప మాత్రమే. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, చివరకు మన నెత్తి మీద ఏటోపైనా ఉండొచ్చు. చంద్రబాబు డిసైడ్ చేసిన స్కీములు పవన్ కళ్యాణ్ మోసుకుని వెళ్ళడం, ప్రజల వద్ద విడుదల చేయడం. బాబు డైరెక్షన్, ఆటలు పవన్. కొత్త కొత్త వ్యూహాత్మక ఎత్తడుగులు వేసి ఆలస్యంగా ఈ వారాహి ప్రారంభించవచ్చు. కానీ వారాహి రథం ఏ రథమైనా ప్రజల ముందు పనికిరాకుండా పోయింది. కాకినాడలో కానీ, పిఠాపురంలో కానీ పోటీ చేయాలంటూ సవాల్. ఈ సవాళ్ళకేవి పవన్ ఓకే చెప్పాడు. విమర్శిస్తాడు, వాళ్ళు సమాధానం చెప్పాడు. రాష్ట్రంలో 31,177 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 40% మంది రికవరీ అయ్యారు. అంటే 18 ఏళ్లలోపు యువతులే. 2019 నుంచి 2022 మధ్యకాలంలో టాప్ 10 రాష్ట్రాల్లో కనిపించని ఆంధ్రప్రదేశ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 2019 రాష్ట్రంలో అదృశ్యమైన వారి సంఖ్య 2746. 35 స్థానాలు కళ్ళకు అద్దుకుంటే 2018 అదృశ్యమైన మహిళల సంఖ్య 6520. చంద్రబాబు హయాంలో 4325 మంది. జాడను ఇప్పటిదాకా ప్రభుత్వం కనుక్కోలేదు. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణాలు ఇవన్నీ కూడా. ఉత్సాహంగా ప్రజలకు ఏదో ఒక మభ్య పెట్టి ఆగంచేద్దానికి వచ్చిన ఈ పవన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి? నమ్మాలి. పవన్ని ఎందుకు నమ్మాలి? ఎప్పుడు ప్రజలు పవన్ని నమ్ముతారు? 175కు 175 స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా గుండె ధైర్యంతో పవన్ ఒక్కడే ప్రజల వద్దకు వస్తే నమ్ముతాము నీకు పొత్తు లేదని. చంద్రబాబు చెప్పకుండా మాటలు నీ నోట్ల నుంచి వస్తే నమ్ముతాము పవన్ గొప్పవాడని. స్క్రిప్ట్ లేనిది, అడుగు ముందుకు వేయలేని పవన్ ఒక్కొక్క లైను కళ్ళకు అద్దుకొని చూసుకుంటూ ప్రసంగాలు ఇస్తుంటే చిరాకు పుట్టిస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఇలాంటి అజ్ఞాతుడికా రాజకీయాల్లో ప్లేస్ ఇచ్చింది అని ఓ టైంలో బాధ కూడా అవుతుంది. ఏదేమైనా చరిత్రహీనుడిగా రేపొద్దున దేశవ్యాప్తంగా పవన్ ఓ స్థానం ఉంటుంది. పవన్కు ఒక స్థానం అంటే ఉంటుంది. ఆ స్థానమే అదే మనం చెప్పాం కదా, నమ్మి మోసపోయిన వ్యక్తుల్లో ఈయనొకడు.